అందమైన ఓ చందమామ కథ. గ్రామాధికారి. ఒక గ్రామాధికారి వట్టి మూడుడు. ఒకనాడు ఒక రైతు వచ్చి, అయ్యా నా పొలంలో ఆబోతుపడి మేస్తున్నది, దాన్ని ఎలాగైనా బయటకు తరమాలి అన్నాడు. మనిషిని పంపి తరిమేయిద్దాం అన్నాడు గ్రామాధికారి. ఆ మనిషి చేనంతా తొక్కేస్తాడేమో అన్నాడు రైతు. అయితే వాణ్ణి నేను మధ్యకు మోసుకుపోవటానికి ఇద్దరిని ఏర్పాటు చేస్తాను అన్నాడు గ్రామాధికారి. ఊళ్ళో వాళ్ళు కొందరు కూడబలుక్కొని గ్రామాధికారి వద్దకు వచ్చి, అయ్యా మన ఊరి బయట శివాలయాన్ని ఒక్క గజం వెనక్కు జరిపితే బాగుంటుంది అన్నారు. మనుషులను పెట్టి తోయిద్దామన్నాడు గ్రామాధికారి. గ్రామాధికారి ఓ 100 మంది మనుషులను పిలిచి, ఆలయాన్ని ఒక గజం వెనక్కు తొయ్యండయ్యా అన్నాడు. ఆ పని తన సమక్షంలోనే జరగాలి కనుక ఆయన తన తలపాగా తీసి గుడి వెనక ఉంచి ముందుకు వచ్చాడు. మనుషులు కొంతసేపు తోశాక గ్రామాధికారి గుడి ఏమాత్రం జరిగిందో చూడటానికి వెనక్కు వెళ్ళాడు. ఆయన తలపాగా లేదు, దాన్ని ఎవరో కాజేశారు. ఇంకా తొయ్యకండయ్యా, నా తలపాగా గుడి కింద పడిపోయింది, అనుకున్న దానికన్నా ఓ అడుగు హెచ్చు తోశారు అన్నాడు గ్రామాధికారి. ఇలాంటి అపురూపమైన చందమామ కథలు వినాలంటే మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్నో ఇతరులకు షేర్ చేయండి.